హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి స్విచ్ బోర్డ్ చూపిస్తుంది అనుకుంటున్నారా? అదేనండి, ఈరోజు మనం స్విచ్ బోర్డ్ క్లీనింగ్ చూద్దాం. దీనికోసం మనం ఒక ప్లేటు, ఒక టూత్పేస్ట్ ఏదైనా కావచ్చు, కోల్గేట్ ఏదైనా కావచ్చు, ఒక పాత బ్రష్, ఒక ఇయర్ బడ్ అండ్ నెయిల్ పాలిష్ రిమూవర్. స్విచ్ బోర్డ్ క్లీన్ చేయడానికి ముందు మనం మెయిన్ స్విచ్ని ఆఫ్ చేసుకోవాలి. కాళ్ళకి రబ్బర్ చెప్పుల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని దాంతో స్విచ్ బోర్డు మీద ఉన్నటువంటి మట్టి, బూజు లాంటివన్నిటిని క్లీన్ చేసి స్విచ్ బోర్డుకి ఇప్పుడు పాత బ్రష్ సహాయంతో పేస్ట్ని అప్లై చేయాలి. పేస్ట్ని అప్లై చేసిన తర్వాత 15 నిమిషాలు ఆగాలి. ఇప్పుడు 15 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు మనం బ్రష్ సహాయంతో పేస్ట్ని బాగా రుద్దాలండి. రుద్ది క్లీన్ చేసుకోవాలి. అవసరమైతే నేను చూపించాను కదా నెయిల్ పాలిష్ రిమూవర్, కొంచెం అప్లై చేసుకోవాలి. ఎండిపోయినట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ప్లగ్లోకి వెళ్ళకుండా చూసుకోవాలి. వాటర్ అస్సలు యూజ్ చేయకూడదండి. చూస్తున్నారు కదా, అలాగా ఇలా వీడియోలో చూసినట్లు అలాగ రుద్దుతూ ఉండాలి. బాగా రుద్దాలండి. రుద్దిన తర్వాత ఒక స్క్రబ్బర్ తీసుకొని స్క్రబ్బర్ సాయంతో ఇలా స్విచ్ బోర్డు మీద రుద్దితే కొంచెం ఎక్కువగా ఉన్నటువంటి మురికి మొత్తం వదులుతుంది. తర్వాత మనం తడి మాత్రం అస్సలు తగలనీయకూడదండి. ఇప్పుడు మనం ఒక పొడి క్లాత్ తీసుకొని ఆ పేస్ట్ మొత్తాన్ని తుడిచేసుకోవాలి. పొడి క్లాత్ మాత్రమే వాడాలండి. ఇప్పుడు మిగిలిపోయినటువంటి పేస్ట్ని ఇలా టూత్ బ్రష్ సాయంతో బాగా రుద్దేసి స్విచ్లో ఉన్నటువంటి పేస్ట్ని ఇలా రుద్దేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పొడి క్లాత్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. చూస్తున్నారుగా ఎంత నీట్గా వస్తుందో. ఇంతేనండి, ఈ స్విచ్ బోర్డు క్లీన్గా వచ్చేసింది. వాటర్ మాత్రం ఎక్కడా తగలకూడదండి, జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఇంకొక స్విచ్ బోర్డు చూద్దామండి. ఇది కూడా అలాగే బ్రష్ సహాయంతో నీట్గా రుద్దుకొని స్విచ్ల మధ్యలో కూడా నీట్గా రుద్దుకొని క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని దానితోటి శుభ్రంగా తుడుచుకోవాలండి. చూశారు కదా ముందు ఎలా నల్లగా ఉన్న స్విచ్ బోర్డులు ఎలా నీట్గా వచ్చేసాయో. ఇంతేనండి స్విచ్ బోర్డ్ క్లీనింగ్ ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.